49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ పుడుతుందో, ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేం. సాధారణంగా ఒక ఆడ మగ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే వారిని ఎదిరించైనా పెళ్లి చేసుకుంటారు. కానీ అక్కడక్కడ కొన్ని విచిత్ర పెళ్లిళ్లు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటన ఇది. ఇద్దరు ఆడవాళ్లు ప్రేమించుకున్నారు. సమాజం తప్పు పట్టినప్పటికీ ప్రేమకు లింగభేదం లేదని సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు ఆ యువతులు వివాహం చేసుకున్నారు అని తెలుసుకోవాలని ఉందా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో స్వలింగ సంపర్కుల వివాహం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే టైంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశం సుప్రీంకోర్టులో ఉంది. అయితే తీర్పు వెలువడకముందే పశ్చిమ బెంగాల్లో స్వలింగ సంపర్కుల వివాహం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు మహిళలు గుడిలో వారి సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరనే విషయానికొస్తే, మౌసుమి దత్త, మౌమిత వీరికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలిశాయి. వన్ ఫైన్ డే ఇద్దరు కలుసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ చేశారు. కొద్ది కాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మౌసుమికి ఇదివరకే పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడాకుల తర్వాత ఆమె పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మౌమితతో పరిచయం, ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అయితే వీరి పెళ్లికి మౌసుమి పిల్లలు కూడా అంగీకరించారు. ఆ పిల్లలను తన పిల్లలుగా మౌమిత కూడా అంగీకరించడం, దీంతో వీరిద్దరి పెళ్లి జరిగిపోయింది. వీరి ప్రేమ స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోరు అని వీరిద్దరికీ కూడా తెలుసు. అందుకే వేరే కాపురం పెట్టారు. మౌసుమి పిల్లలతో పాటు వచ్చేసింది. ఇప్పుడు అందరూ కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోనే ఉంటున్నారు. మౌమిత తనను ఎంతో బాగా చూసుకుంటోందని మౌసుమి చెప్పింది. జీవితంలో అసలైన ఆనందాన్ని ఇప్పుడు పొందానని తెలిపింది. ఇలాంటి వివాహాలను చట్ట ప్రకారం తప్పుగా చూస్తుంటే, స్వలింగ సంపర్కులు మాత్రం ప్రేమకు లింగభేదం లేదంటున్నారు. మనసుకు నచ్చి కలిసి బ్రతకాలనుకుంటే అభ్యంతరాలెందుకనే ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వకముందే ఈ ఇద్దరు స్వలింగ సంపర్కులు బహిరంగంగా గుడిలో వివాహం చేసుకున్నారు. మరి వీరి గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.